హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిసెంబర్లో రాబోతున్న టాప్ 5 మొబైల్స్ ఏంటిరో చూద్దాం. వాటి స్పెసిఫికేషన్స్, ప్రైస్, రిలీజ్ డేట్. ఒకవేళ ఆ ప్రైస్కి వాళ్ళు ఆ స్పెసిఫికేషన్స్తో రిలీజ్ చేస్తే మళ్ళీ మనం తీసుకుంటే వర్తుంటుందా అనేది కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. డిసెంబర్లో రాబోతున్న మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో నుండి వివో V20 Pro. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 ఆక్టోకోర్ ప్రాసెసర్, 8GB ర్యామ్ వేరియంట్ నుండి మనకు అవైలబుల్గా ఉన్నది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.4 ఇంచెస్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 409 PPI రావడం జరిగింది. కెమెరా వచ్చేసి మనకి 64+8+2 ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో మనకి డ్యువల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి 44+8MP రావడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి మనకి 4000 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరిగింది. టైప్సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకి 25,000 వరకు అవైలబుల్గా ఉంది. 25,000కి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అనేది కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈవెన్ 13,000 ఫోన్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అనేది రావడం జరిగింది రియల్మీ రెడ్మీ ఫోన్స్లో. వీళ్ళు మాత్రం 25,000కి రిలీజ్ చేస్తే మాత్రం ఒకవేళ ఓన్లీ మీకు కెమెరా ఏ స్పెడ్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మొబైల్కి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంచ్ అయ్యే మొబైల్ మనకు వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ X7 ప్రో. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ వాళ్ళది మీడియాటెక్ డైమండ్ సిటీ అనే కొత్త ప్రాసెసర్తో రావడం జరిగింది. మీడియాటెక్ డైమండ్ సిటీ 1000+ ఆక్టోకోర్ ప్రాసెసర్, ఇది 8GB వేరియంట్ నుండి మనకు అవైలబుల్గా రాబోతుంది. డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచెస్, 402 PPI అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి 64+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో డ్యువల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో 32MP కెమెరా అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4500 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రావడం జరిగింది. USB టైప్సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసి 24,000 వరకు అవైలబుల్గా ఉన్నది. అయితే ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి మనం దీని గురించి పెద్దగా ఏం చెప్పుకోలేము ఇప్పుడే. ఈ మొబైల్ రిలీజ్ అయిన తర్వాత మనం వీటి కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ఈ ప్రాసెసర్ గురించి తెలుసుకున్న తర్వాత కంప్లీట్ రివ్యూ తీసుకొని అప్పుడు మనం ఈ మొబైల్ తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి మనకి డిసెంబర్ 2050కి లాంచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ లాంచింగ్ మొబైల్ మనకు వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ V5. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమండ్ సిటీ 720 ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. 6GB ర్యామ్ వేరియంట్ నుండి మనకు అవైలబుల్గా ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్, 405 PPI IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి 48+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో వచ్చేసి డ్యువల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి మనకి 16MP అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ మనకు వచ్చేసి 17,000 వరకు అవైలబుల్గా ఉన్నది. ఈ మొబైల్ లాంచింగ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 1కి లేదా 2కి లాంచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఈ మొబైల్ని చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ కూడా మనకి కొత్త ప్రాసెసర్తో రావడం జరిగింది. కంప్లీట్ రివ్యూ అనేది తీసుకొని ఈ మొబైల్ ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా అనేది మనం లాంచ్ అయిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ లాంచ్ అయ్యే మొబైల్ మనకు వచ్చేసి OnePlus నుండి OnePlus Nord N10. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 690 ఆక్టోకోర్ ప్రాసెసర్, 6GB ర్యామ్, డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్, 406 PPI IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి 64+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. బ్యాక్లో డ్యువల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో మనకు వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4300 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరిగింది. USB టైప్సి పోర్ట్. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనం 28,000 వరకు అవైలబుల్గా ఉన్నది. ఈ మొబైల్ లాంచింగ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 10కి అనేది ఉన్నాయి. అయితే ఈ మొబైల్ ఈ ప్రైస్కి తీసుకోవచ్చు అంటే వీళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ మాత్రం చాలా తక్కువది. స్నాప్డ్రాగన్ 690 అనేది 28,000 కంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు కెమెరా, హైయెస్ట్ ప్రయారిటీ OnePlus బ్రాండ్ ఇష్టం ఉన్న వాళ్ళు, OnePlus ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మీరు చూడవచ్చు.
లాస్ట్ అండ్ మెయిన్ లాంచ్ అయ్యే మొబైల్ మనకు వచ్చేసి రియల్మీ నుండి రియల్మీ ఎక్స్ సెవెన్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ నుండి మీడియాటెక్ MT6873V ఆక్టోకోర్ ప్రాసెసర్, 6GB ర్యామ్, డిస్ప్లే వచ్చేసి 6.4 inches, 409 ppi అమోలెడ్ డిస్ప్లేతో రావడం జరిగింది. కెమెరా వచ్చేసి 64+8+2+2 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. బ్యాక్లో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. ఫ్రంట్లో 32 MP అనేది ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 4300 mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB టైప్సి పోర్ట్తో రావడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకి 19,000 వరకు అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ లాంచింగ్ డేట్ వచ్చేసి మనకి December 25th లాంచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. దీంట్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కెమెరా హైయెస్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు కొంచెం చూడొచ్చు. ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత వీటి పైన కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, రివ్యూ తీసుకొని మొబైల్ తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటే వర్తుంటుందా అనేది మనం తొందరలోనే చూద్దాం. ఇంకా ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.